దేవుడు వాళ్ళ మేనమామ కంసుని శరీరం నుండి విడిపించుటకై రేపల్లి వాడలో యశోద చెంత చేరిన శ్రీకృష్ణ యశోద సంభాషణ విన్నాం. చిన్నతనంలో కృష్ణుడు ఏమి చేస్తున్నాడో చూద్దాం. మరొకసారి చెప్తున్న సభకి రెండు చేతులు జోడించి గమనుండమని. కృష్ణ ఏడుస్తున్నటువంటి ఆ ఏడుపును విన్న తల్లి యశోద నందని ఇంట్లో జరిగినటువంటి ఘటన ఇది. అయితే ఎక్కడో ఏడుస్తున్నాడు, ఎత్తుక్కుంటూ ఏడుకొచ్చింది. ఏడుకొచ్చేటప్పటికి ఇక్కడే ఉన్నాడు. కృష్ణ ఏడుస్తున్నావా? ఎన్నో నోములు నోచి నిన్ను పెంచానే కృష్ణ, ఏడుస్తున్నావా? యాడవకు చిన్నారి కృష్ణ నా తండ్రి. కాస్త బాల్యం వస్తుంది. తల్లితో ఈ విధంగా బదులు పలుకుతున్నాడు. Thank you.
పొద్దు చాలా పోయను నీకు జోల పాడతాను కృష్ణ. జో జో నంద
నాకు నాణ్యమైన నగలు వేయవే, నాణ్యమైన నగలు వేయవే, నన్ను నరసింహ అవతారుడానవే, నరసింహ అవతారు రావే, నాణ్యమైన పాలు పోసి పండబెట్టవే, పాలు పోసి పండబెట్టవే, పనస పండు చేతికి ఇయ్యవే, పనస పండు చేతికి ఇయ్యవే, నీళ్లు పోసి ఆ
చెప్పినా నా మాట నువ్వు వినవా? ఎన్ని చెప్పినా నా మాట నువ్వు వినవా? నేను విననమ్మా. పండరి జెండా పండరి ధర్మకో అమ్మో ఆనంద్ గౌడ్ వచ్చేసాయమ్మ.
నేను దూరం వదులుతా గాని ఆ తర్వాత పెళ్లికుందామా? పిండుదామా సభని నచ్చ చెప్పే విధంగా తెలివితేటలతో యాక్షన్ చేయండి. అమ్మే నగ్మా పాలిచ్చింది మంచిది.
అమ్మే జయప్రద అమ్మేనాయన తారా రాధిక అమ్మే రాధిక పాలు పిండుతుంటే సరే ఇంకా ఇద్దరు పడవ నిండా పడవ నిండా ఇచ్చింది పాలు మహేశ్వరి అమ్మే మాధవ అమ్మే గంపగాయాలి నేను
అక్కయ్యో అక్కయ్యో నేను పాలు పిండుతుంటే నా గోవు ఎడమ కాలుతో ఎగిచ్చి తగిలింది అక్కయ్యా. ఏం చేసావు అక్కయ్యా? సరే సరే అక్కయ్యలారా పాలన్నీ కాశారా? కుడికాలు ముందు పెట్టండి, నన్ను ఒకసారి చూడండి. చిలుకోదామా ఎక్కడ దాచిపెట్టారమ్మా? నా వెన్న బాణ ఉట్టి మీద పెట్టి నేను పక్కింటికి పోయి వచ్చేసరికి ఆ యశోదమ్మ ఇంట్లో నల్లపిల్లి వచ్చి నా వెన్న అంతా భోజనం చేసిపోయింది అక్కయ్య. అవునా అక్కయ్య? అయినా మా ఇంటికి రావులే, మా ఇళ్ళు బాగున్నాయిలే. గూగుల్ దగ్గర ఏదో అలర్ట్ అయ్యి సార్ పట్టుకో. ఆ పక్కింటికి పోయి వచ్చేసరికి నా ఎన్నంతా ఆ యశోదమ్మ ఇంట్లో నల్లపిల్లి వచ్చి అంతా తినేసిపోయింది అక్క. అవునాకయ్యా? అయినా మా ఇంటికి రావులే, మా ఇల్లు బాగున్నాయి కదా. సరే సరే అట్నే సరేనక్కయ్యా. యోగో జామ టైం అయింది, మనం లేచి ఎన్న తీసుకొని ఎత్తుకొని మధురా నగర్కి వెళ్ళి అమ్ముకొని వద్దాం అక్కయ్యా. భలే కిటికిటమ్మ కిటికి కిటి మా వెన్న తింటున్నావే? మా వెన్న తింటున్నావే?
దిగు దిగు దిగవయ్యా. ఏ గొల్లబామల్లారా, ఎవరు మీరు? నేనెవరినో తెలుసా? నేనెవరినో తెలుసా? శ్రీకృష్ణ. శ్రీకృష్ణ పరమాత్ముడను. పరమాత్ముడు మూడు నామములు గలవాడిని. మూడు నామములు గలవాడిని. ఈ లోకమంతటా నేనే. ఈ లోకమంతటా నేనే. సల్లబాను నాదోయ్. సల్లబాను నాదోయ్. సల్ల నాది. సల్ల నాది. నేను తింటాను. నేను తింటాను. కింద పడవేసుకుంటాను. కింద పడవేసుకుంటాను. నీకేమే? నీకేమే? పోండి 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 పోండి. చీచి చీచి. నీ దగ్గర నీ దగ్గర పాల వాసన. పాల వాసన. మజ్జిగ వాసన. మజ్జిగ వాసన. పొండి పొండి పోండి పోండి. అక్కయ్యో చూసినావమ్మా, మన ఇంటికే వచ్చి మన ఇంటికే వచ్చి మన ఎన్నంత మెల్లగా భోంచేసి అమ్మో అమ్మో మన దగ్గరే మన దగ్గరే పాల వాసన అంట. పాల వాసన అంట. మజ్జిగ వాసన అంట. మజ్జిగ వాసన అంట. అక్కయ్యా అక్కయ్యా కర్రీవాణ్ణి కర్రీవాణి ఈ కర్రీవాణ్ణి ఈ కర్రీవాణ్ణి వీధికి రాకుండా పంపించేయాలి. మన వీధికి రాకుండా పంపించేయాలి. ఫ్రెండ్ ఫ్రెండ్ ఇప్పుడు ఆయన కర్రీవాడని నల్లగా ఉంటాడని ఆయన కొట్టడం తిట్టడం అంతా జరిగిపోయింది. అయితే ఆయన శ్రీకృష్ణ భగవానుడు గనుక ఆయన మహిమ చేత మళ్ళా మీరు ఎరిటిపోయిన బాణలన్నీ ఫుల్గా వచ్చేసింది అన్న. ఇప్పుడు వీళ్ళు అంటారు ఈ అక్కయ్యలు, అక్కయ్యో పాపం ఏ అమ్మ కన్న బిడ్డ. ఒకరు దాగా కొట్టావే. మనం ఎన్నంత అట్నే ఉంది కదా. పాపు ఎందుకు కొట్టారమ్మా? ఎందుకు కొట్టారమ్మా? అబ్బా అబ్బా నంగనాసానివే. ముందు కొట్టి ముందు కొట్టి ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి అయ్యో అయ్యో పాపు పాపం అంటున్నావే అంటున్నావే. నడువులు లేని దానా? నడువులు లేని దానా? నంగనాసి దానా? నంగనాసి దానా? నన్ను అంటావంటే కొట్టానంటే దారిని సక్కంగా నడవలేవే. దారిని సక్కంగా నడవలేవే. నువ్వు నన్ను అంటావంటే నేను కొట్టానంటే నువ్వు చూసావంటే మీరే కొట్టింది. మీరే కొట్టింది. సరేనక్కయ్యా ఏకో జాము టైం అయింది. ఏకో జాము టైం అయింది. రేపే ఆకాశ పండుగ. రేపే ఆకాశ పండుగ. ఆకాశ కదమ్మా ఆకాశ. రేపే ఆకాశ పండుగ. రేపే ఆకాశ పండుగ. మనందరం వెళ్ళి మనందరం వెళ్ళి సల్లలు అమ్ముకోవాలి. సల్లలు అమ్ముకోవాలి. ఆ మీరు రెండు రెండు లైన్ నెత్తినట్టు పెట్టుకోవాలి. సల్లల్లమ్మను దగ్గరలో ఉన్నది. దగ్గరలో ఉన్నది. మీరు ఆ ఈదికెళ్ళి
పాలమ్ముకొని రండి. మేము ఈదికెళ్ళి పెరుగమ్ముకొని వస్తాం. అందరము కలుసుకొని మన ఊరు వెళదాం అక్కయ్యా. ఉందట పాలో పాలో పెరుగో పెరుగో పాలో పాలో పెరుగో. ఆ నుంచే దూకాల జాగ్రత్తగా దూకు 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 దూకు. ఏ గొల్ల బామల్లారా, ఏ గొల్ల బామల్లారా, మీ నెత్తి మీద ఏమిటి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కృష్ణయ్యా, మా నెత్తి మీద చల్ల బాణలు. అమ్మమ్మ రోజు చేపండి తల్లి, అర్థం కాదు కదా, నేను నేర్పించిన పిల్లలు కాదు కదా వీళ్ళు, గమ్మగా ఉండండి. అక్కయ్యో, ఏ గొల్లబామల్లారా, ఏ గొల్లబామల్లారా, మీ నెత్తి మీద ఏమిటి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? కృష్ణయ్యా, కృష్ణయ్యా, మా నెత్తి మీద చల్ల బాణలు. మా నెత్తి మీద చల్ల బాణలు. మేము మధురా నగరకు వెళ్తున్నాం. మేము మధురా నగరకి వెళుతున్నాం. చల్లలమ్ముకోవాలి, చల్లలమ్ముకోవాలి. మా దారికి అడ్డు తొలగవయ్యా, మా దారికి అడ్డు తొలగవయ్యా. కృష్ణయ్యా, కృష్ణయ్యా, మేము గొల్లవారం అయ్యా, మేము గొల్లవారం. మాతో నీకేం పని, మాతో ఏం పని? తెలుగు 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 మీరు వెనక్కి అడుగు ఎక్కడాకు వెళ్ళుతావు.
మంచిగా నా ముద్దు నాకు చెల్లించి తర్వాత వెళ్ళండి. మంచిగా నా ముద్దు నాకు చెల్లించి మంచిగా నా ముద్దు నాకు చెల్లించి తర్వాత వెళ్ళండి. పెట్టుకోవాలి అర్థం పెట్టు కానీ అట్లా పెట్టు వచ్చింది. ఏ గొల్ల బాబల్లారా ఏ గొల్ల బాబల్లారా మంచిగా నా ముద్దు నాకు చెల్లించి తర్వాత వెళ్ళండి. మా ఇంటి దగ్గర మాకు చిన్న పిల్లలయ్యా మా ఇంటి దగ్గర చిన్న పిల్లలయ్యా మా ఇంటి దగ్గర మాకు చిన్న పిల్లలయ్యా మా ఇంటి దగ్గర చిన్న పిల్లలయ్యా రేపు వచ్చి నీ ముద్దు చెల్లిస్తావులే తర్వాత నీ బొంకులన్నీ నాకు తెలుసులే మంచిగా నా ముద్దు నాకు చెల్లించి తర్వాత వెళ్ళండి. వెనక్కి ఎక్కడా కొయ్యల్లుతావు ఆవు పాలు కోసి నన్ను పంపండి పాల కోసం వచ్చినానే నీకెలా పొయ్యమంటావు కొత్త కోడాళ్ళమయ్యా పుచ్చుకోవాలా కృష్ణయ్యా ఇరుగు పొరుగు ఇంటే ఇంకేమైనా ఉందా
ఇంకేమైనా ఉందా? కృష్ణయ్య, కృష్ణయ్య, ఇది మంచి పనేనా? ఇది మంచి పనేనా? ఇరుగు ఇంటారు పురుగు ఇంటారు దేవితో నిజాన్ని తెలియజేద్దాం. ఓ యశోదమ్మా, యశోదమ్మా కొట్టు
నాయనా కృష్ణ, ఇది ఏం పని? ఇది ఏమి పని? గొల్ల వారి ఎంగిలి పెదవులు, గొల్ల వారి ఎంగిలి పెదవులు. ఏమి రుచి అని కొరికినావు? ఏమి రుచి అని కొరికినావు? కృష్ణ కృష్ణ, ఇది ఏం పని? ఇది ఏమి పని? ఏమిరా కృష్ణ అడ్డు వచ్చి మా బాణాలు పగల కొట్టి మా వెన్నంతా భోజనం చేసి మీ ఇంటికి వచ్చాడమ్మా. ఇది ఏం పని చేసోదమ్మా? ఇది ఏం పని కృష్ణ కృష్ణ, ఇది ఏం పని? ఇది ఏం పని? వల్ల వారి ఇళ్లకు ఎన్న దొంగిలించును పోతావా? ఎన్న దొంగిలించును పోతావా? కృష్ణ కృష్ణ, మనం ఎక్కడ? మనం ఎక్కడ? ఆ గొల్లోళ్ళు ఎక్కడ? ఆ గొల్లోళ్ళు ఎక్కడ? కృష్ణ అడిగినంత వెన్న, అడిగినంత వెన్న నేను పెట్టనా? నేను పెట్టన? మన ఇంట్లో లేదా? మన ఇంట్లో లేదా? పుట్టి మీద చూడు, పుట్టి మీద చూడు. కృష్ణ కృష్ణ, ఇది ఏం పని? అడిగినంత
అమ్మా మీ కృష్ణుడికి ఏం పని లేదా? ఇదే పనేనా? ఇదే పనేనా? ఎన్న దొంగలించటం, ఎన్న దొంగలించటం, తినేయటం, తినేయటం, ఇదే పనే, ఇదే పనే. మళ్ళా ఏం చేశాడమ్మా? మేమంతా సల్లలమ్మను పోతుంటే, మేమంతా సల్లలమ్మను పోతుంటే మా దారికి అడ్డు వచ్చి, మా దారికి అడ్డు వచ్చి సల్ల బాణకు, సల్ల బాణకు సుంకుమ ఇవ్వమన్నాడమ్మా, సుంకుమ ఇవ్వమన్నాడమ్మా. లేదన్నావమ్మా, లేదన్నావమ్మా. మా బాణాలన్నీ, మా బాణాలన్నీ ఇది ఏం పని చేసేదమ్మా? ఏం పని? సల్లలమ్ముకుంటే నీకెందుకు? వల్ల బామలు సల్లలు అమ్ముకుంటే నీకెందుకు? మంచి నీళ్లు అమ్ముకుంటే నీకెందుకు అయ్యా? మంచి నీళ్లు అమ్ముకుంటే నీకెందుకు అయ్యా? వాళ్ళ బాణలు ఎందుకు చిల్లులు పడవేసినావు? వాళ్ళ బాణలు ఎందుకు చిల్లు వేసి పడేసినావు? అమ్మా నేను ఎరుగునమ్మా. అప్పుడు అప్పుడు వర్షం వచ్చిందమ్మా. వర్షం వచ్చిందమ్మా. వర్షంతోటి ఒడిగండ్లు పడ్డాయమ్మా, ఒడిగండ్లు పడ్డాయమ్మా. ఆ ఒడిగండ్లు వచ్చి, ఆ ఒడిగండ్లు వచ్చి వాళ్ళ బాణల మీద పడి, ఆ బాణల మీద పడి అయ్యే చిల్లీలు పడిపోయినాయమ్మా, అయ్యే చిల్లీలు పడిపోయాయమ్మా. అంతేగాని, అంతేగాని నేను చిల్లీలు పడగొట్టలేదమ్మా, నేను చిల్లీలు పడగొట్టలేదమ్మా. చిల్లీలుగా సమయం నువ్వు మేఘ.